గోల్కొండ కోటలో ఆషాఢ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాలతో పాటు ఇవాళ శాకాంబరి ఉత్సవాలు మొదలవటంతో శాకాంబరి దేవిగా పూజలందుకుంది జగదాంబిక అమ్మవారు. ఐదో రోజు బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. నగరంలో బోనాల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, గోల్కొండ బోనాలు ప్రారంభమవగా గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఇవాళ ఐదో పూజ పూర్తయింది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పోటెత్తారు. బోనాలు, ఒడిబియ్యం సమర్పించారు. దీంతో ఆలయం సందడిగా మారింది. ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉందంటున్నారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. ఇక గోల్కొండ కోటలో ఐదో పూజ సందర్భంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని కూరగాయలతో అలంకరించారు. జగదాంబిక అమ్మవారు శాకంబరి దేవిగా పూజలందుకుంది. ఉదయం 5 అభిషేకాలతో పూజలు మొదలవగా 8 నుంచి బోనాలు సమర్పించారు. లక్ష్మీ గణపతి హోమంతో పాటు చండీ హోమం నిర్వహించారు. మరో 2 పాటు ఆలయంలో శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకు గోల్కొండ కోటలో 5 పూజలు ముగియగా ఇవాళ 2వ హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హుండీ ఆదాయం లెక్కించారు సిబ్బంది. మొదటి హుండీ ఆదాయం 2,70,000, రెండో హుండీ 2,71,000. 5 పూజల్లో 4 లక్షలకు పైగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.